हेलो फ्रेंड्स, वेलकम बैक टू शांति तेलुगु व्लॉग्स। फ्रेंड्स, ई रोजु मन चैनल मंची यूजफुल टिप अंडी। అదేంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇంకా ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేటివి చాలా మంచిగా యూజ్ అవుతాయన్నమాట. వీటన్నిటినీ చూసారు కదా, ఇవన్నీ ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలి చూసిద్దామా. చూసారు కదండి, ఇలా మందంగా ఉండే ఒక బాండ్లీ తీసుకొని ఈ బాండ్లీలో ఒక సగం ప్యాకెట్ ఉప్పు అనేది వేసుకోవాలి, అంటే సాల్ట్ ఉప్పు అన్నమాట. ఇంకా ఈ ఉప్పు ఒక 10 నిమిషాల్లో బాగా హీట్ ఎక్కిపోతుందండి. వన్స్ ఈ ఉప్పు హీట్ ఎక్కింది అంటే మనం ఏది ఫ్రై చేసుకున్నా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇంకా చూసారు కదా చెనుగులండి, ఇవి ఈ చెనుగులు అనేటివి వేసాను. చూసారు కదా, ఒక 5 మినిట్స్లోనే మనకి ఉప్పు చెనుగులు అంటారు కదా, అవి మన ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ ఇలా కానీ ఫ్రై చేసామంటే ఉప్పు చెనుగులు అనేటివి రెడీ అయిపోతాయి. పిల్లలకైతే ఈ ఉప్పు చెనుగులు అనేటివి చాలా ఇష్టం కదా, వాళ్ళకి ఈవినింగ్ టైం ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసామంటే ఉప్పు చెనుగులు అనేటివి రెడీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలండి. ఈ పల్లీలు కూడా వేసిన ఒక 2 మినిట్స్లోనే వేగిపోతాయి అన్నమాట. ఒక్కసారి ఉప్పు వేడెక్కింది అంటే చాలా త్వరగా ఏదైనా ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసామంటే ఒక 2 మినిట్స్లోనే చూసారు కదా శనగకాయ పప్పులు కూడా బాగా వేగిపోయాయి. ఇంకా ఉప్పులో వేసి వేయించారు కదా, ఉప్పు ఎక్కువగా ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు, అస్సలు ఉప్పే ఉండదండి. తింటూ ఉంటే చాలా కమ్మగా చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీ ఇంట్లో ఇలా చేసి చూడండి, మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా చేసి ఇవ్వండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి. ఇంకా ఈ పల్లీల్ని ఇలా వేయించి పెట్టుకొని చట్నీ ఇటువంటివి చేస్తారు కదా, వాటికి కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా పాప్కార్న్ చూసారా, ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ఉప్పులోనే ఎంత బాగా ఫ్రై చేయొచ్చో చూడండి. ఇంకా ఇది మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇంకా నూనె ఎక్కువ వాడకూడదు అనుకునే వాళ్ళు ఇలా పాప్కార్న్ని ఇలా చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇంకా ఈ పాప్కార్న్ జస్ట్ అలా బ్లాస్ట్ అవుతాయి కదండి, అప్పుడు మీరు లిడ్ అనేది ఏదైనా ఒక లిడ్ అనేది క్లోజ్ చేయాలి, లేకపోతే ఆ ఉప్పు అంతా ఎగిరి పైన పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లిడ్ క్లోజ్ చేసుకోండి. పాప్కార్న్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, పాప్కార్న్ చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాదం పప్పు అండి. ఈ బాదం పప్పు కూడా ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇంకా ఏదైనా మనం మాల్కి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ రోస్టెడ్ బాదం అలాగే రోస్టెడ్ క్యాష్యూస్ అని అమ్ముతూ ఉంటారు కదా, అవి ఇలా ఉప్పుతో వేయించినట్టువేనండి. అవి మనం తిన్నప్పుడు చాలా కమ్మగా చాలా బాగుంటాయి కదా, చాలా ఇష్టంగా తీసేసుకుంటూ ఉంటాము. కానీ వాటిని మన ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చూసారు కదా, బాదం పప్పు కూడా చాలా బాగా రోస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అప్పలం అండి. మీరు అప్పలం కావచ్చు, వడియాలు కావచ్చు, ఏవైనా సరే ఉప్పులో వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. అస్సలు ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాను కదండి, వడియాలైనా సరే ఏవైనా సరే మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, బ్యాట్స్ ఇంకా అటువంటివి ఏవైనా సరే ఇలా ఉప్పులో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జీడిపప్పు. ఈ జీడిపప్పును కూడా వేసుకొని ఒక 1 మినిట్లోనే ఫ్రై అయిపోతుందండి. ఇది గ్యాస్ వేస్ట్ అవుతుందేమో, ఉప్పు వేస్ట్ ఏమో అస్సలు ఆలోచించకండి. గ్యాస్ అయితే ఒక్కసారి నేను చెప్పాను కదా, ఉప్పు హీట్ ఎక్కింది అంటే ఏవైనా సరే మనము 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకా గ్యాస్ అంటారా అస్సలు వేస్ట్ అవ్వదండి. ఇంకా ఈ ఉప్పును కూడా స్టోర్ చేసుకొని మళ్ళీ కేక్ బేక్ చేయడానికో లేకుంటే ఇటువంటివి ఏమైనా రోస్ట్ చేయడానికి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇదేమీ పాడవ్వదండి ఈ ఉప్పు, మీరు ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా చూసారు కదా, అన్నీ చాలా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇంకా మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా రెడ్ కలర్లో, దాన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.